మనకి 5 సంవత్సరాల క్రితం ఎంతో దారుణం జరిగింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉద్యోగాల కోసం విద్యార్థులే కానీ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. అంత ముందు ఉన్న నాయకులు కానీ అందరూ కలిపి ఒకే రాజధాని అని చెప్పని హైదరాబాద్ డెవలప్ చేయడంతో అక్కడే ఒక్కటే డెవలప్ అనేది ఆగిపోయి మిగతా ఏరియాలు మొత్తం ఎలాగైనా మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతే మనకి అన్ని ఇండస్ట్రీలు కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు కానీ అన్ని తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, 3 రాజధానులు చెప్పారు అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలని. కానీ ఇక్కడ జనసేన కానీ చంద్రబాబు నాయుడు కానీ చేస్తున్న హైడ్రామా ఎలా ఉంది అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం, వాళ్ళ చెత్త రాజకీయాల కోసం, కుళ్ళు రాజకీయాల కోసం ఇప్పుడు ఒక రాజధానే ఉండాలని చెప్పని ఎలా అవుతుంది. మేము విజయవాడ వాస్తవ్యులుగా మేము కానీ అందరం విద్యార్థి విభాగాలే కానీ యూత్ విభాగాలే కానీ అందరూ 3 రాజధానులు ఎంత ఆశిస్తున్నాం. 3 ఏరియాలు డెవలప్ అయితే అన్ని ఏరియాల్లోని ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఎన్నో పెరుగుతాయి. కానీ ఈరోజు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ మేము హెచ్చరిస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక ఆదేశం ఇస్తే ఇప్పుడే చెప్తున్నాను రోడ్ల మీద తిరిగే పరిస్థితులు కూడా ఉండవు. మేము మళ్ళీ మీకు హెచ్చరిస్తున్నాము, మీరు ఏదైనా 3 రాజధానులకి సపోర్ట్ చేస్తే ఎంతో మంచిగా ఉంటుంది. లేదంటే విద్యార్థి విభాగం తరఫున మేము ఇక్కడ నుంచి పాదయాత్ర ఆంధ్ర మొత్తం పాదయాత్ర చేపడతామని అనుకుంటున్నాం. మీరు నిన్న వైజాగ్లోని చూశారు, వైజాగ్లో జనం మొత్తం ఎంత ప్రమాదం పలికారో. కానీ మీరు దాన్ని చెడగొట్టడానికి మీరు మీ చెత్త బ్యాచ్ని పనికిరాని బ్యాచ్ని వేసుకొని ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వాళ్ళ మీద రాళ్ళు రోవడం ఎంతవరకు అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. మేము మళ్ళీ మీకు ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు కనుక మాకు ఆదేశాలు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు రోడ్ల మీద తిరిగే పరిస్థితులు ఉండమని చెప్పని మేము విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, గత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంకుట దృష్టితో రాష్ట్రం సస్యశ్యామంగా ఉండాలి, ఏ ప్రాంతం వెనకబడిన ప్రాంతం అవ్వకూడదని చెప్పి 3 రాజధానులను అభివృద్ధి చేయాలనే దీంతో ముందుకెళ్తారు. దీన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోవడం చూడటం చాలా శోచనీయం. ఏ మీకు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల మనోభావాలు అక్కర్లేదా, అలాగే రాయలసీమ నియోజకవర్గాల ఏరియాల ప్రజల మనోభావాలు అక్కర్లేదని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం అలాగే రవాణా సౌకర్యం లేకుండా పోతుంది. కేవలం 29 గ్రామాలకి రాష్ట్రం మొత్తం డబ్బులు తీసుకొచ్చి 100,000 కోట్ల రూపాయలు ఒక చోట గుమ్మరిచ్చి అభివృద్ధి చేయాలా? ఇప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే మీకేం ఇబ్బంది? ఇప్పటికే చాలామంది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పట్టు చేతితో పట్టుకొని ఇతర రాష్ట్రాలు వలసపాత్ర కూలీలని అక్కడ ఆపి అక్కడ అభివృద్ధి చెందడం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చూడటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పని మేము మిమ్మల్ని అడుగుతాం. కేవలం రియల్ ఎస్టేట్ కోసం మీరు అమరావతి రైతుల పేరిట కొంతమంది బ్రోకర్లు పెట్టి ఈరోజు మనోభావాలు ప్రజల మనోభావాలు రెచ్చగొట్టడానికి పాదయాత్రలు చేయడం మాత్రం సిగ్గు చేయడానికి విషయం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మేము ఒకటే అడుగుతాం, ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు పోటీ చేయరా, రాయలసీమ జిల్లాల్లో మీరు పోటీ చేయరా అని చెప్పి మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం విజయవాడ ప్రాంత వాసులుగా మేము కూడా ఆశిస్తున్నాం. ఈరోజు అంటే ఏంటి, ఈ రాష్ట్రం నాది, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నాది. అంతేగాని కేవలం 29 గ్రామాల్లో అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకి, జగన్మోహన్ రెడ్డికి నిర్ణయానికి విజయవాడ వాసులుగా మేమంతా మద్దతు పలుకుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.